వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉదయం ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడినటువంటి మాటలు స్పష్టంగా నిజాయితీతో కూడుకున్నటువంటి మాటలు మాట్లాడిన తర్వాత సోమిరెడ్డి లాంటి పెద్దలు పెద్దలు అనేది ప్రతి ఒక్కరిని గౌరవించినటువంటి విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది కానీ తను మాట్లాడినటువంటి తీరు భాష వీళ్ళు ఎప్పుడు కూడా ఇంకా మారరు అన్న చందంగా అన్న చంద్ర రీతిలో మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సార్లు ఫోన్లు చేశారట తను ఎత్తలేదు అని చెప్పి చెప్పటం ఫోన్ అనేది జగన్ గారు గత మూడు రోజుల నుంచి ఉదయం పది నుంచి తెలార్జాన ఐదు ఆరున్నర వరకు నాయకులతోనే సమీక్ష సమావేశాలు జరుపుతున్నారు పార్టీ యొక్క సమీక్ష సమావేశాలు జరుపుతూనే ఉన్నారు ఫోన్ తన దగ్గర ఉండదు మరి ఎందుకు ఆ రకమైనటువంటి దుష్ప్రచారం గత నాలుగు సంవత్సరాల నుంచి మీరు దుష్ప్రచారమే చేసుకొని ఒక మంచి వ్యక్తిని ఇంకొక రకంగా క్రియేట్ చేయడానికి మీరు ప్రయత్నం చేశారు కానీ ఇది కలకాలం కొనసాగించాలా అన్న ఉద్దేశం మీకుంది ఇది సరైనటువంటి పరిణామం కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసిన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసిన వెంటనే ప్రజాస్వామ్యకంగా తనకు శుభాకాంక్షలు తెలియచేయడమే కాకుండా తెలియచేయడం కూడా జరిగింది ఇవందరికీ కూడా తెలిసిన అంశాలే తను దేశంలో కానీ రాష్ట్రంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి ఆర్భాట ప్రచారాలు ఈ సమయాన అవసరమా రాష్ట్రం సమైక్యంగా ఉన్నప్పుడు జరిగినంటే ఓకే తను పది సంవత్సరాల తర్వాత అధికారం వచ్చింది రాష్ట్రం ఒక పక్కన విడిపోయి పరిస్థితులు ఎంతో దారుణంగా ఉన్నటువంటి రీతిలలో ఒక చేత్తో చందాలు అడుగుతామంటారు ఇంకో చేత్తో ప్రజాధనాన్ని ఇంత దృఢం చేసేటువంటి పరిస్థితి ఎందుకు అని ప్రశ్నిస్తే దానికి కూడా వాళ్ళకు ఇంకొక రకంగా తీసుకుంటారు ఇంత ఆర్భాటలు అవసరమా అక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళ గుడిసెలు కూల్చేసి వీళ్ళ ప్రమాణ స్వీకారం కోసము ప్రజల గుడిసెలు కూడా కూల్చేసి అక్కడి నుంచి తరిమేసినటువంటి విధానము వీళ్ళు ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో తను ప్రజా ప్రమాణ స్వీకారం చేసుకోవటానికి తను ఏర్పాట్లు చేసుకునటం పేద ప్రజలు పుట్టగొట్టడం అయితేనేమి రాష్ట్ర పరిస్థితి తీవ్ర అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇంత ఆర్భాటాలు పోలసిన అవసరం లేదని చెప్పి దాన్ని నేను రాటిఫై చేయడానికో అక్కడికి పోయి దాన్ని మద్దతు తెలిపడానికి ఉండకూడదు అని చెప్పి జగన్ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కానీ ఇంక ఉద్దేశం కాదు ఈరోజు రుణాలపైన తను రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అని చెప్పి అదే పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు అయ్యా నేను మేము మిమ్మల్ని మీరు కోరినంత టైం ఇస్తాం మేము ఒకటే స్పష్టం చేయమంటున్నాం కరెక్ట్గా ఎటువంటి రుణాలు మీరు మాఫీ చేయదలుచుకున్నారు తొలి సంతకంలో మేము పెట్టేసేసి పెడతాము అని చెప్పి ఏదో సంతకం పెట్టినట్టు కాదు ప్రజలకు స్పష్టంగా తెలియచేయాలి ఆ తొలి సంతకంలో ఎప్పటిలోపల రుణాలు మొత్తం అన్నీ మాఫీ అయిపోతాయి ఎప్పటిలోపల బంగారు రుణాలు ఒక పైసా కూడా కట్టకుండా మహిళలకు ఆ బంగారు చేరుతుంది అదే రకంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి లోన్లు చాలామంది నిరుపేదలు కానీ అందరూ కూడా వ్యవసాయం పైన ఆధారపడిన వాళ్ళు ట్రాక్టర్లు లేకపోతే చిన్న చిన్న నిర్మాణాలు చేసుకొని ఉంటారు అన్ని లోన్లు కూడా మాఫీ చేస్తాం అనా పైసాతో సహా మిగిలియము మొత్తం మాఫీ చేస్తాం అని చెప్పినటువంటి వీళ్ళు ఆ రకంగా చేస్తున్నారా లేదా మొదటి సంతకంలో అని చెప్పి ప్రశ్నించడం కూడా తప్పు అవుతుందేమో ఒకసారి సోమిరెడ్డి గారు ఆలోచన చేయాలి ఇటువంటి మంచి పరిణామాలు కాదు ఏదో విమర్శ చేయాలి తన రాజకీయంగా ఓటమి చెందాను నాకు రావాల్సిన మంత్రివదికి పోయిందే అని ఉద్దేశంతో బాధపడుతూ తను ఏదో రకంగా తనకి ఏదో పదవి దక్కాలనో లేదా అత్యాసతో ఏదో నేను మాట్లాడాలా అని చెప్పి మాట్లాడుతుండడం శ్రేయస్కరం కాదు ఒకటే చెప్తున్నాను పదే పదే అనేక పేపర్లలో చూస్తున్నాను తన సమీక్ష సమావేశం జరిపి పార్టీని నిరంతరం మీకు అంతా తోడుంటాను అని చెప్పి ఉదయం నుంచి వరుస రోజు తెలార్జాన వరకు కంటిన్యూస్గా జరిపినటువంటి నాయకుడు ఎవరు లేరు అది జగన్మోహన్ రెడ్డి గారు అంతకుముందు ప్రజల్లో ఉన్నారు ఇప్పుడు నాయకులు కూడా ఆ రకంగా భరోసా కల్పిస్తున్నారు అది చూసి వీళ్ళు భయపడంటున్నారో ఏమో కానీ రకరకాల తిరిగి తన యొక్క వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే విధంగా తన అటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తిని దుష్ప్రచారం మానుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేసే ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర కోట్లాది డబ్బు ఏమైనా అంటే ఈరోజు మా పార్టీ అధికారంలోకి వచ్చిండేది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాళ్ళు డబ్బులు నీళ్ళలాగా ఖర్చు పెట్టి మేమేదో పెద్ద నిజాయితీ అని చెప్పుకుంటా ప్రజల కోసం పుట్టామని బయటకు ఒక పక్క స్టేట్మెంట్ ఇస్తా మీడియాలో ప్రజెంటేషన్ చేసుకుంటా కోట్లాది రూపాయలు కోట్లాది రూపాయలు ఒక్కొక్క నిజాయకవర్గంలో ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారో ఒకసారి అత్య మనం అంద మేము చంద్రబాబు నాయుడు గారు కూడా అంటుంటారు ఆ దైవం ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గారు ఆ వెంకటేశ్వర స్వామి గారి పైన ప్రమాణం చేసి చెప్పగలుగుతాడు ఆ చంద్రబాబు నాయుడు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టింది ఎంతసేపు గ్లోబల్ ప్రచారం టైప్లో అవినీతి అవినీతి ఏం చేశారు మీరే చేశారు సిబిఐ వేయించుకున్నారు ఎన్క్వైరీ చేసింది ఆ సీబీఐయే చెప్పింది పదహారు నెలలు అక్రమంగా తనను బంధించి తర్వాత ఏమి లేదన్నట్టుగా తేల్చింది మరి మీరు అవినీతి పరుడు కాదు మంచివారు అనుకున్నప్పుడు కోర్టు నుంచి ఎందుకు చేయించుకోగలిగారు ఎంతసేపు ప్రజలను మభ్యపెట్టి తనకున్నటువంటి చాతరతోనో తనకున్నటువంటి నెట్వర్కింగ్తోనో తనకున్నటువంటి నాలెడ్జ్తోనో ఒక నేను చేస్తున్నాను చేయగలిగేది అదే నిజమని చెప్పి అందరూ భావిస్తారు అని చెప్పి దాన్ని భావించడం మూర్ఖత్వం ఎటువంటి వాళ్ళకు ఇంత సమయం కావాలి ఆ సమయం ప్రకారం ఇవన్నీ కూడా లోన్లు ఒక్క పైసా కూడా రైతుల సంబంధించిన రైతులకు రైతు మిగిలిన లోన్ అన్నీ కూడా రైతు రుణాలు అన్నీ కూడా ఒక అనాపాయసతో సహా మాఫీ చేస్తామని చెప్పి స్పష్టమైనటువంటి హామీ ఇవ్వాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఆ హామీ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం రైతుల పక్షాన నిలబడతాం ప్రతి ఒక్క రుణము ఆయన చెప్పినటువంటి విధంగా వ్యవసాయానికి సంబంధించిన అన్ని రుణాలు కూడా మాఫీ అవ్వాలని చెప్పి మాఫీ చేయాలని చెప్పి ఆ రకంగానే తన మొదటి సంతకం ఉండాలా అని చెప్పి మేము కోరుకుంటూ డిమాండ్ చేస్తున్నాం దీన్ని రెండో కోణంలో చూసుకొని ఏదో రకంగా తప్పులు బట్టి లేకపోతే ఇప్పుడు చేస్తున్నారు మైండ్ గేమ్ వాడుతున్నారు అందరినీ పార్టీలోకి మార్చేసుకుంటున్నాం ఆంధ్ర పార్టీలోకి వస్తున్నారా అయ్యా నువ్వు ప్రజలు చేసే నీకు చేసేటువంటి శక్తి నీకు ఉన్నప్పుడు ప్రజలకు నువ్వు మంచి చేయాలనుకున్నప్పుడు ప్రజలు మనసు గెలుచుకో ఇతర పార్టీలను చీల్చి మైండ్ గేమ్ ఆడాల్సినటువంటి అవసరం నీకు ఎందుకు వచ్చిందో ఒకసారి ఆలోచన చేసుకో ఇవన్నీ చేయలేవని చెప్పి భయపడేటువంటి మైండ్ గేమ్ ఆడుతున్నావా ఎప్పుడు కూడా ఏ రాజకీయ నాయకుడు కూడా అధికారం కోసమే రాజకీయాలు చేస్తున్నాను అన్న తత్వం నుంచి బయటపడాలి మాకు ఇచ్చినటువంటి బాధ్యతను పూర్తి స్థాయిలో ప్రజల కోసం వినియోగించి గతంలో కూడా ఎప్పుడు ఈ రకమైనటువంటి ప్రతిపక్షం లేదు ప్రజలకు అండగా నిలబడిన ప్రతిపక్షం ఇది అని అనిపించుకునే విధంగా మేము కష్టపడి పనిచేస్తాం ప్రతి విషయంలో ప్రజలకు భరోసాగా ఉంటామని కూడా తెలియజేస్తాం ఒక పత్రిక విలేకరిగా నువ్వు అడిగినటువంటి సమాధానాన్ని నేను స్పష్టంగా సమాధానం ఇవ్వగలను నీకే కాదు నీతో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నప్పుడు కానీ నీకు అవసరం ఉన్నప్పుడు కానీ తనతో మాట్లాడాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది కానీ నువ్వు ఊహల్లో నేను ఇవ్వడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు నీతో మాట్లాడిపించడానికి కూడా ఏ సమయాన్ని నేను వెనకాడను అంటే మీకు ఒక అపోహ ఉందండి తెలుగు మీడియా ఎందుకు మాట్లాడే మాట్లాడినటువంటి ప్రతి ప్రెస్ మీట్ కూడా తెలుగు తెలుగు మీడియాతోనే మాట్లాడు ఒక్కొక్క నిమిషం ప్రతి ఒక్క దానికి నేను తనకు ఎందుకు ఎందుకు హెసిటేట్ చేస్తున్నాడు అని మీరు అడిగారు మీరు అడిగారు కాబట్టి దాని క్లారిటీ ఇవ్వాలి చూడండి ఒక తెలుగుతో పుట్టే తెలుగు దేశంలో నడుస్తున్నటువంటి పార్టీ తెలుగు రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పార్టీ అటువంటప్పుడు మీతో మాట్లాడకుండా వేడితో మాట్లాల్సిన అవసరం ఏమో అవసరం అనుకోండి మీతో ఎప్పుడున్నా కూడా మాట్లాడుతుంది నే కొన్ని ఇష్యూస్ ఏదైతే ఆ విభజన సమయంలో సట్టైన ఇష్యూస్ పైన నేషనల్ వాళ్ళు తెలియచేయాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరిగింది అంతే కానీ ఎప్పుడు కూడా ఒక పీట్ రిపోర్టరే కాదు ఒక సామాన్యుడు కూడా జగన్తో ఆప్యాయతగా వంటి రోజులు ఎన్నో ఉన్నాయి ఒక అంశం అండి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో కానీ రెండు వేల నాలుగులో కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినప్పుడు ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే మా చంద్రబాబు నాయుడు అహంకారి ఎవరితో మాట్లాడు ఎమ్మెల్యేలు అలాంటి వ్యక్తులు మాట్లాడాలంటేనే ఎంతో కష్టము అని చెప్పినటువంటి మీరు మేము ఈరోజు అటువంటి ఏం చెప్పడం లే మాకు ఎప్పుడు స్పష్టంగా విధానాలు ఇప్పుడు పరిస్థితులపైన మాట్లాడాలని మేము ఎప్పుడు అనుకుంటాము అప్పుడు మాట్లాడగలుగుతాం చూడండి పార్టీ నుంచి బయటకు వచ్చేటువంటి వాళ్ళు ఏదో స్వార్థం ఆలోచన చేసో లేకపోతే తనకు ఇంకొక చోటు అవకాశం దొరికింది అన్న చోటులోనే మాట్లాడతారు కానీ ఎవరు కూడా పర్ఫెక్ట్గా మాట్లాడరు కదా ఈరోజు పార్టీలో ఉంటున్నాం శాంతభుడికి ఎన్నికైనా దగ్గరగా తనుకున్నాను ఒక మనిషిని పదే పదే క్యారెక్టర్ అసోసినేట్ చేయాలన్న బురద చల్లటువంటి కార్యక్రమాలు ఇంకన్నా మానుకోవాలి అటువంటి ఇది కనపడినప్పుడు ఎవరు వచ్చిన వారు కాదు ఈరోజు ఒక ఉత్తర కోస్తా ప్రాంతంలోనే జరుగుతున్నట్టు సమీక్ష సమావేశానికి ఓడిపోయినా కూడా అంత వందలాది మంది వచ్చి ఇవన్నీ ఇవ్వడం అయితేనే పార్టీని బలోపేతం చేస్తాను ధైర్యాన్ని ఇవ్వడం అయితేనేమి దాదాపుగా ఇన్ని శక్తులు ఒకటైనా కూడా అన్ని శక్తులు ఒకటైనా కూడా ఇన్ని దుష్ప్రచారాలు చేసి ఇన్ని రకాలుగా మీడియాలు వాడు ఇన్ని రకాలుగా మీడియాను వాడుకున్నా కూడా దాదాపుగా నలభై నాలుగు శాతంగా ఓటు శాతం వచ్చింది అంటే అది ప్రజల్లో ఉన్నటువంటి భరోసా అని చెప్పి మీరు ఒకటి హరి హరి గారు మీరు మీరు ఒక సీనియర్ రిపోర్టరు అంటే వాస్తవం ఒకవేళ కొన్ని యాంగిల్స్లో అది కరెక్ట్ అయ్యిందంటే నాయకుని దృష్టికి తీసుకొచ్చారు సాక్షి తప్పునంటే నాయకుడికి చెప్తారు ఆంధ్రజ్యోతి తప్పున నాయకుడికి చెప్తారు ఈనాటిది తప్పున్నా తనకు చెప్తారు వార్త ఉన్న సూర్యాదున్న ఏదున్నా దీనివల్ల జరిగిందని అని మాట్లాడుకోవడంలో తప్పు లేదు అందుకే కదా సమీక్ష సమావేశం నిర్వహించింది అంతేగాని లేదు ఇది కరెక్ట్ అది తప్పు అని చెప్పి నాయకుడు అనలేదు ఎవరు అనలేదు సమీక్ష సమావేశాలు జరిపింది తెలుగుదేశం ఇచ్చినటువంటి హామీలు ఒకదానికోసమే కోసమే కాదు పార్టీలో నాలుగు సంవత్సరాల నుంచి అసలైనటువంటి ప్రతిపక్షంగా మనం ఉన్నాం మళ్ళీ కూడా ప్రజలు బాధ్యత పెంచమని ప్రతిపక్ష పాత్ర అనేది స్పష్టంగా మనకి ఇవ్వడం కాబట్టి ప్రజలకు అండగా ఉండి పోరాడాల్సిన పరిస్థితి మీద అధైర్యపడద్దు పార్టీ పరంగా అన్ని రకాలుగా భరోసాగా ఉంటాం ప్రజలందరి మనలను పొందేయడానికి అనునిత్యం ప్రయత్నం చేస్తామని చెప్పడమే కాకుండా నాయక్ ఏ ఏ కో ఏ కారణాల చేత ఓటమి చెందామని చెప్పి ఈచ్ నిజాయకవర్గంలో ఒక వాళ్ళ యొక్క వివరణలన్నీ కూడా తీసుకోవటం జరిగింది నేను కూడా స్పష్టంగా తను ఛార్జ్ తేల్చింది ఏమి లేదు అని చెప్పి ఛార్జ్ షీట్లలో చెప్పి ఓకే దాని అంటాం నేను అంటున్నాను అదే మాదిరి నా పైన ఎంక్వైరీ చేయండి అని హైకోర్టు కోర్టు ద్వారా స్టే తెచ్చుకోకుండా ఉంటే అతను అవినీతి ఏదో ఉండేది కదా ఈ రకమైనటువంటి ఒకటో రెండో చిన్న చిన్న తప్పులు తేల్చారో తెలియదు నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు ఛార్జ్ ఎటువంటి ఆధారాలు లేవని చెప్పడమే జరిగింది చంద్రబాబు నాయుడు గారు స్టే తెచ్చుకోవడంలో ఉద్దేశం ఏంటి అని చెప్పి కోట్లాది మంది ప్రజల యొక్క అని చెప్పి మారుతుంది ఆ రోజు ప్రజాధనం వృధా చేయలేదు ప్రజలకు సంబంధించినటువంటి ప్రజలకు సంబంధించినటువంటి ప్రాపర్టీ ఇది వాడుకోలేదు స్పష్టంగా ప్రజలే అక్కడికి తరలి వచ్చి వాళ్ళే స్వాగతం పలికారు కానీ ఎటువంటి ఇది జరగలేదు ఇక్కడ నువ్వు ప్రజలందరూ స్వచ్ఛందంగా రండి అని పిలవడంలో తప్పని మేము అనట్లేదు సబ్స్టేషన్స్ నుంచి చేసేసి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులన్నీ కూడా ఒకటి క్రాంతి క్రాంతి గారు ప్రతి ఒక్కరిని అంటే ఒక మీడియాను కానీ ఒక మనుషుల్ని కానీ గౌరవించేటువంటి పదం ఉంటుంది మీరు ఏదో రకంగా అడగాలని చెప్పి ప్రశ్నలు అడగాలని చెప్పి మీరు అడిగినంత మాత్రాన్ని నేను తప్పించుకునేటువంటి వాణి కూడా కాదు స్పష్టంగా మనసులో ఏదుందో పార్టీ విధానానికి కానీ ఇంకోటి కూడా స్పష్టంగా చెప్పేటువంటి నేచర్ మాది తప్పించుకునేటువంటి నేచర్ కాదు థ్యాంక్ యూ